శాస్త్ర విని తెలుగు బ్లాగ్స్ సో ఈ కరోనా సిచ్యువేషన్ లో మనం స్కూల్ కి వెళ్ళలేకపోతున్నాం సో స్కూల్ కి వెళ్ళలేకపోతుంటే మనం మన ఫ్రెండ్స్ ని కూడా కలవలేకపోతున్నాం సో ఫ్రెండ్స్ మీరు అనుకుంటున్నారు నేను ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నాను కదా అని అది మీకు గుర్తురాట్లేదా మీకు గుర్తురాట్లేదా నేను చెప్తాను ఏంటో తెలుసా రేపు ఫ్రెండ్షిప్ డే సో ఇప్పుడు మనం ఫిజికల్ గా వెళ్ళి మన ఫ్రెండ్స్ కి సో నేను ఇంట్లో ఉన్న థింగ్స్ తో మీకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఎలా చేయాలో చూపించబోతున్నా ముందు ఫ్రెండ్షిప్ బ్యాండ్ చేయక ముందు నేను ఆల్రెడీ ఇంట్లో కొన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ చేశాను సో ముందు మనం ఆ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ చూద్దాము ఇది నేను హ్యాండ్ తో బ్రేడ్ చేసిన థ్రెడ్ తో బ్రేడ్ చేసిన ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్ చూడండి అండ్ ఇది నేను ఇంట్లో కొన్ని పర్పస్ కోసం బీచ్ తెచ్చుకున్నాము ఆ బీచ్ తో చేశాను నేను దీన్ని ఇవి కూడా ఒక కొన్ని బీడ్స్ ఉన్నాయి ఆ బీచ్ తో వుల్ తో చేశాను ఇది నేను యాక్చువల్గా చేయలేదు ఇది మా తమ్ముడు చేశాడు చూసారు ఎంత బాగుందో అండ్ ఇది కూడా థ్రెడ్స్ తో చేశాను నేను నేను చేయబోయే ఫ్రెండ్షిప్ బ్యాండ్ ని నేను మీకు వుల్తో ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు మనము ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఎలా చేయాలో చూద్దాము సో ఫ్రెండ్షిప్ బ్యాండ్ చేయడానికి నేను కొన్ని బీడ్స్ తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవి రకరకాల బీడ్స్ కొన్ని షేప్డ్ బీడ్స్ ఇవేమో సర్కిల్ బీడ్స్ ఇవేమో వుడెన్ బీడ్స్ ఇవేమో వైట్ బీడ్స్ చూడండి ఫ్రెండ్స్ అండ్ ఈ బీడ్స్ నేను బయటికి వెళ్ళి ఏం పర్చేస్ చేసుకోలేదు ఈ వీడియో కోసం స్పెషల్గా మా మమ్మీ దగ్గర కొన్ని బీడ్స్ ఏదో పర్పస్కి తెచ్చింది సో నేను మా మమ్మీ దగ్గర నుంచి తీసుకొని ఈ బ్యాండ్స్ చేశాను సో మనం ఇప్పుడు మన ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఎలా చేయాలో చూద్దాం సో ముందు మనము మన వుల్ తీసుకొని ఈ బీడ్స్ని లోపలికి పెడదాం ముందు ఈ బీడ్స్ లోపలికి పెట్టక ముందు నేను మీకు ఒక చిన్న టిప్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా వుల్తో పని చేసినప్పుడు మీకు బీడ్స్ ఎక్కించాల్సినప్పుడు మీరు ఒక ఫెవికాల్ తీసుకొని మీ ఫింగర్ మీద కొంచెం ఇలా పెట్టుకున్న తర్వాత మీరు వుల్ని తీసుకొని ఇలా రబ్ చేయండి ఇలా రబ్ చేసిన తర్వాత ఏంటంటే ఇది కొంచెం సన్నగా అవుతుంది అన్నమాట మనకి బీడ్స్ని ఎక్కించేటప్పుడు సో ఇది కొన్ని ఫ్రెండ్స్ నేను వుల్కి గ్లూ అంటించాను గ్లూ పెట్టాను సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను ముందు ఏదో ఒక కలర్లో నేను ఒక బీడ్ తీసుకుంటాను అండ్ ఆ బీడ్ కలర్ ఏంటంటే బ్లూ నా ఫేవరెట్ కలర్ మీరు బ్లూవే చేయాల్సిన అవసరం లేదు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను బీడ్స్ నెక్కిస్తున్నాను నేను బ్లూ పెడుతున్నాను మీరు బ్లూవే పెట్టాల్సిన నెససరీ ఏం లేదు మీరు ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు నా ఫేవరెట్ కలర్ బ్లూ కాబట్టి నేను పెట్టుకుంటున్నాను సో ఈ బీడ్ ఎక్కించుకున్న తర్వాత మీరు ముడి వేసుకోండి సో ఇప్పుడు నేను ముడి వేసుకున్న తర్వాత నా బీడ్ని లోపలికి సో ఇప్పుడు మనం బీడ్ వేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ వదులుకొని ఇంకొక బీడ్ని లోపలికి తీసుకెళ్ళి ఇప్పుడు నేను ఈ బీడ్ ఎందుకు పెట్టానంటే వేరే బీడ్స్ అది కింద పడిపోకుండా ఉండడానికి పెట్టాను అంటే లాక్ చేయడానికి సో ఇప్పుడు నేను పింక్ కలర్ బీడ్ తీసుకొని దీన్ని లోపలికి మనము బ్లూ బీడ్ ఎక్కించిన తర్వాత కొంచెం గ్యాప్ వదులుకొని మనము ఒక ముడి వేసుకుందాం ముడి వేసుకున్న తర్వాత మనము బ్లూ బీడ్ ఎక్కించిన తర్వాత కొంచెం గ్యాప్ వదులుకొని ఒక ముడి వేసుకుందాం
ఈ ముడి వేసుకున్న తర్వాత టూపింగ్ బీడ్ని ఎక్కించుకుందాం. ఇప్పుడు మనము టూపింగ్ బీడ్ని ఎక్కించుకున్న తర్వాత నేను ఈ గ్రీన్ వుడెన్ బీడ్ని ఎక్కించుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ గ్రీన్ వుడెన్ బీడ్ని ఎక్కించుకున్న తర్వాత నేను ఈ గ్రీన్ బీడ్ ఎక్కించిన తర్వాత నేను 2 డార్క్ బ్లూ బీడ్ని ఎక్కిస్తున్నాను. ఇప్పుడు మనము అన్ని బీడ్ని ఎక్కించుకున్న తర్వాత మనము ఇక్కడ ముడి వేసుకుందాము. నేను ఇప్పుడు నాట్ వేసేసాను. ఈ నాట్ వేసినందుకు వల్ల ఇట్లా అనినా కూడా మనకి బీడ్స్ థ్రెడ్ నుంచి బయటికి రావు కాబట్టి. సో ఇప్పుడు నేను ఈ బీడ్ వేసుకున్న తర్వాత నాట్ పెట్టుకున్న తర్వాత నేను ఈ బ్లూ బీడ్ని వేసుకుంటాను. అండ్ ఫ్రెండ్స్ మీరు ఈ బ్లూ బీడ్ని కూడా మనం స్టార్టింగ్లో బ్లూ బీడ్ వేసినట్టే వేద్దాము. తర్వాత ఇక్కడ ఒక ముడి వేసుకుందాము. సో మన క్యూట్ కలర్ఫుల్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, నా చేతి మీద ఇంత బాగుంది. ఒకవేళ మీరు చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా కడితే ఇంకెంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. ఇదిగోండి ఫ్రెండ్స్ మన ఫ్రెండ్షిప్ బ్యాండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను నా బీడ్స్ రెడీ అయిపోయాయి చూడండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అష్టావేణి తెలుగు వ్లాగ్స్.